టీ20 ప్రపంచ కప్ లో టీమిండియాను ఓడించి సెమీఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది న్యూజిలాండ్ జట్టు. టాస్ మొదలైనప్పటి నుంచి పూర్తి ఆధిపత్యం కొనసాగించిన కివీస్ జట్టు భారత జట్టును ఓడించడానికి పెద్దగా కష్టపడలేదు. మ్యాచ్ ప్రత్యక్షంగా చూసిన వారికి ఎవరికైనా భారత జట్టును ఓడించడానికి పెద్దగా ప్రణాళికలు వేయాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. కివీస్ జట్టు ముందు భారత జట్టు అన్ని విధాలా తేలిపోయింది. మ్యాచ్ ముగిశాక కివీస్ జట్టు కెప్టెన్ విలియమ్సన్ తన విజయానందాన్ని పంచుకున్నాడు. కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, సాధారణంగా ఎటువంటి మ్యాచ్ కు అయినా కొన్ని ప్రణాళికలు అవసరం, కానీ ఒక పటిష్టమైన జట్టుపై ఏ ప్రణాళిక అవసరం లేకుండా గెలవడం గొప్ప విషయం. ఈ వేదికపై పరుగులు సాధించడం అంత సులభం కాదు. మా జట్టు ఓపెనర్లు చక్కటి ఆరంభాన్నిచ్చి లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చారనే చెప్పాలి. మా స్పిన్ బౌలర్లు ప్రత్యర్థి బ్యాట్స్మెన్ పై ఒత్తిడి పెంచిన విధానం అద్భుతం. నిస్సందేహంగా ఇది వారికి అత్యుత్తమ ప్రదర్శన. మేము అత్యుత్తమ జట్లపై ఆడుతూ ఉంటాము. ప్రతి జట్టులోనూ మ్యాచ్ విన్నర్లు ఉంటారు. అలాంటప్పుడు పూర్తి స్థాయి ప్రదర్శన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మా జట్టు దీనికి కట్టుబడి ఉంది. ఇష్సోది అనుభవం ఉన్న బౌలర్, అతడు టీమిండియా బ్యాట్స్మెన్ ను బాగా ఇబ్బంది పెట్టాడు. మా జట్టులో అద్భుతమైన అస్త్రం ఇష్సోది అని గట్టిగా చెప్పగలను. ముఖ్యంగా తెల్లబంతి క్రికెట్లో అతడికి సాటి లేరు. ప్రపంచ వ్యాప్తంగా అనేక లీగ్లలో అతడు తన సత్తా చాటుకున్నాడు. ఇక లీగ్ దశలో మిగిలిన మ్యాచ్లపై దృష్టి సారించామని అన్నాడు. పాకిస్తాన్ పై ఎదురైన ఓటమికి కివీస్ జట్టు భారత్ పై ప్రతీకారం తీర్చుకుంది. ఈ విజయంతో కివీస్ సెమీఫైనల్ వెళ్లే దారిని సుగమం చేసుకుంది. ఈ విజయంతో న్యూజిలాండ్ జట్టు గ్రూప్ లో మూడో స్థానానికి ఎగబాకింది. మొదటి రెండు స్థానాల్లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.